కోర్టు ధిక్కరణ కేసులో మమతా మెడికల్ కాలేజ్ చైర్మన్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ కి హైకోర్టు నోటీస్ ఇచ్చింది పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజుల విషయంలో ఉన్నత న్యాయస్థానం ఈ నోటీసు జారీ చేసింది పీజీ వైద్య కోర్సులకు ఫీజులు పెంచుతూ రెండు పదిహేడులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాన్ని విద్యార్థులు సవాల్ చేయడంతో విచారణ జరిపిన హైకోర్టు జీవోను కొట్టేసి రెండు వేల పదహారులో ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన రుసుములే వసూలు చేయాలని గతేడాది తీర్పు వెల్లడించింది మెడికల్ కాలేజీలు అప్పటికే ఫీజులు వసూలు చేసినందున ఎక్కువగా తీసుకున్న సొమ్ము విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తనకు రావలసిన సొమ్మును మమతా వైద్య కళాశాల ఇవ్వడం లేదని నిఖిల్ అనే విద్యార్థిని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసి దీనిపై స్పందించిన సీజే జస్టిస్ ఉజ్జల భూయాన్ ధర్మాసనం వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ ఏడుకి వాయిదా వేసింది